ఈ ఆలయంలో ఉన్న దేవతా విగ్రహాలకు చలికాలంలో చలివేస్తుంది. అందుకు ఏకంగా విగ్రహాలకు స్వెట్టర్లు ధరింపచేస్తారు. ఈ దేవతా విగ్రహాలు ఎక్కడున్నాయి? ఎందుకు ఈ ఆలయంలో ఉన్న దేవతామూర్తులకు స్వెట్టర్లు ధరింపచేస్తారు? ఈ ఆలయ ప్రత్యేకతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిన చలివనికిస్తుంది. చలికాలం వచ్చిందంటే ఉత్తర భారతదేశంలో కొన్ని నగరాలు మంచుతో కప్పబడి చలితరంగాలతో ప్రజలు వణికిస్తాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి ప్రజలంతా గజగజలాడతారు. ఆ సమయంలో ఆ శీతల గాలుల నుండి రక్షించుకోవటానికి ఉన్ని దుస్తులు, చలిమంటలను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో మనతో పాటు దేవతా విగ్రహాలకు కూడా చలివేస్తుందని ఆలోచనతో భక్తులు కాశీలోని విశ్వనాథ ఆలయంతో సహా మన దేశంలో ఉన్న పలు దేవాలయాలలో దేవతామూర్తులకు చలివేస్తుందని వెచ్చని దుస్తులు కప్పే ఆచారం ఉంది. దేవతా విగ్రహాలకు చలివేయకుండా ఇలా ఉన్ని దుస్తులు కప్పి ఉంచుతారు. వారణాసిలో ఇలా దేవతామూర్తులకు ఉన్ని దుస్తులు కప్పే సాంప్రదాయం దాదాపు 1000 సంవత్సరాల నుండి ఉందని చెప్తారు. కాశీ విశ్వనాథ్, గడియా మఠం, చింతామణి గణపతి, బాలాగణపతి దేవాలయాలలో కూడా విగ్రహమూర్తులకు ఈ శీతాకాలంలో సాంప్రదాయపు ఉన్ని దుస్తులు కప్పి ఉంచుతారు. ఈ శీతాకాల సమయంలో స్వామివారికి జరిగే అభిషేకాల కోసం వేడి నీటిని సిద్ధం చేయటం, స్నానానంతరం స్వామివారికి ఉన్ని దుస్తులు అలంకరింపజేయటం, అనంతరం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వచ్చే భక్తులు సైతం దుప్పట్లు, శాల్వాలు, వెచ్చటి దుస్తులను దేవుడికి కానుకగా సమర్పిస్తారు. భక్తుల సౌకర్య ార్థం ఆలయం బయట దుకాణాలలో ఉన్ని దుస్తులను విక్రయిస్తారు. చూశారు కదా, ఉత్తరాదిన శీతాకాలంలో దేవతామూర్తులకు చలివేయకుండా ఉన్ని దుస్తులు ధరింపచేసే ఆలయ విశేషాల గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.